అందరికీ నమస్కారం. ఈ అకాడమిక్ ఇయర్ 2021లో ఈడబ్ల్యూఎస్కి 30% దరఖాస్తులు వచ్చే అవకాశం ఉంది. ప్రవేశ పరీక్షల ఆన్లైన్ దరఖాస్తుల్లో కోటా కాలం కేటాయించారు. ధృవీకరణ పత్రాలు సమర్పించే తుది గడువుపై స్పష్టతలేమి? రాష్ట్రంలో వివిధ ప్రవేశ పరీక్షలకు దరఖాస్తు చేసే జనరల్ కేటగిరీ ఓసీ అభ్యర్థుల్లో కనీసం 30% మంది ఆర్థికంగా వెనుకబడిన వర్గాలు ఈడబ్ల్యూఎస్ కేటగిరీ కింద దరఖాస్తు చేసే అవకాశం కల్పిస్తోంది. యాక్చువల్గా లాస్ట్ అకాడమిక్ ఇయర్ 2021లోనే ఈడబ్ల్యూఎస్ ఇంప్లిమెంట్ చేస్తామని గవర్నమెంట్ డిక్లరేషన్ చేసినా కూడా అది ఇంప్లిమెంట్ పాయింట్కి వచ్చే వరకు గవర్నమెంట్ కంటిన్యూ చేయలేదు. సో అందుచేత ఈ సంవత్సరం అంటే ఇప్పుడు 2021-22 విద్యా సంవత్సరానికి వివిధ ఉన్నత విద్యా కోర్సుల్లో తొలిసారిగా ఈడబ్ల్యూఎస్కు 10% రిజర్వేషన్ అమలు చేస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఈసారి ఆన్లైన్ దరఖాస్తుల ప్రక్రియలోనే కొత్తగా ఈడబ్ల్యూఎస్ కాలంను చేర్చారు. ఇటీవలే పలు నోటిఫికేషన్లు వెలువడవగా గత 10-15 రోజులుగా దరఖాస్తుల సమర్పణ ప్రక్రియ మొదలైంది. సపోజ్ TSMCET ఆల్రెడీ స్టార్ట్ అయింది కాబట్టి అందులో ఈడబ్ల్యూఎస్ కేటగిరీ ఒక కాలం కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఇప్పటి వరకు అందిన దరఖాస్తులను పరిశీలిస్తే సగటున 30% కొత్త కోటా వారు ఉంటున్నట్లు స్పష్టమవుతుంది. ఎంసెట్కు ఆ శాతం పెరుగుతుందా అనేది విషయానికి వచ్చినట్లయితే ఎంసెట్ ఇంజనీరింగ్ కానీ అగ్రికల్చర్ దరఖాస్తుల ప్రక్రియ 20 నుంచి మొదలైంది. ఇంటరు ద్వితీయ సంవత్సరం హాల్ టికెట్లను ఇంటర్ బోర్డ్ ఇంకా జారీ చేయలేదు. దీంతో ప్రస్తుతం పాలిటెక్నిక్, బీఎస్సీ మ్యాథమెటిక్స్ విద్యార్థులతో పాటు గతంలో ఇంటర్ పాస్ అయినటువంటి విద్యార్థులు అందరు కూడాను దీంట్లో వారు అప్లై చేసే దరఖాస్తు చేసుకున్నారు. బుధవారం నాటికి మొత్తం 4,511 మంది దరఖాస్తు చేశారు. అందులో ఓసీల్లో ఈడబ్ల్యూఎస్ దరఖాస్తులు 27.60% ఉన్నాయని తెలియజేయడం జరిగింది. కొత్త విద్యార్థులు దరఖాస్తు చేయడం మొదలైతే ఆ శాతం పెరుగుతుందని అంచనా వేస్తున్నారు. ఎందుకంటే ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ హాల్ టికెట్స్ కూడా రాలేదు కాబట్టి ఇప్పటివరకు వాళ్ళు అప్లై చేసుకునే అవకాశం ఇంకా తెలియలేదు. సో ఇప్పుడు పిక్ చేస్తే చాలు అంటున్నారు. ఏంటది అంటే ఈ ఈడబ్ల్యూఎస్ కేటగిరీ దరఖాస్తు చేసే సమయంలో కేవలం ఈడబ్ల్యూఎస్ తమకు వర్తిస్తుందని టిక్ చేస్తే చాలు. ధృవీకరణ పత్రాలు సమర్పించాల్సిన అవసరం వచ్చినప్పుడు అప్పుడు కన్వీనర్లు చెప్తున్నారు. అయితే ఫలితాల విడుదల నాటికి అభ్యర్థులు సర్టిఫికెట్ను అప్లోడ్ చేయలేక ప్రవేశాల కౌన్సిలింగ్ సందర్భంగా ఇచ్చేటప్పుడు దానిపై ఇంకా స్పష్టత లేదు. జేఈఈలో మెయిన్స్, జేఈఈ మెయిన్స్ జనరల్ విభాగంతో పాటు ఈడబ్ల్యూఎస్ విభాగం ర్యాంక్ కూడా కేటాయిస్తున్నారు. సో ఇందులో ఎలా చేస్తారన్న దానిపై కన్వీనరు ఆచార్యులు గోవర్ధన్ మాట్లాడుతూ అవకాశం ఉంటే తాము మెయిన్స్ తరహాలోనే చేస్తామని తెలియజేయడం జరిగింది. అంటే ఈసారి ఈడబ్ల్యూఎస్ కేటగిరీ ఉండడం వల్ల ఓసీలకి 10% రిజర్వేషన్, అంటే ఆర్థికంగా వెనుకబడినటువంటి ఓసీ కేటగిరీ ఫార్వర్డ్ కాస్ట్ వాళ్ళకి ఈ 10% సీట్స్ అనేది అలాట్మెంటు అవుతుంది. కాబట్టి ఓసీ కేటగిరీలో ఉన్నటువంటి ఆర్థికంగా వెనుకబడ్డ వాళ్ళకి ఈ ఈడబ్ల్యూఎస్ అనేది ఒక వరం లాగా చెప్పుకోవచ్చు. ఎందుకంటే లాస్ట్ ఇయర్ వరకు అలాంటి వాళ్ళకు బెనిఫిట్ అవ్వలేదు. ఈ ఇయర్ అప్లై చేసే ఎంసెట్ కానీ అదర్ కాంపిటేటర్స్కు ఎంట్రన్స్ అప్లై చేసే వాళ్ళకు ఇది చాలా బెనిఫిట్ అవుతుందని చెప్పుకోవచ్చు. సో దట్ ఈ అప్డేట్స్ అన్ని ఎంసెట్ అప్డేట్స్ కానీ ఇవన్నీ కూడా ఎప్పటికప్పుడు అప్డేట్స్ పెడుతుంటాను. ఎంసెట్ ఎలా అప్లై చేయాలి, కౌన్సిలింగ్ ఎలా ప్రొసీజర్ ఉంటుంది, అవన్నీ అప్డేట్స్ పెడుతుంటాను. కాబట్టి కీప్ వాచింగ్ మై ఛానల్ టు గెట్ మోర్ అండ్ మోర్ అప్డేట్స్ ఫ్రమ్ మై ఛానల్. ఒకవేళ సబ్స్క్రైబ్ చేయనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. యూ విల్ గెట్ మోర్ అండ్ మోర్ అప్డేట్స్ ఫ్రమ్ మై సైడ్. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్. విష్ యూ గుడ్ లక్.